నమస్తే, నేను మీ శివ జర్నలిస్ట్. వెల్కమ్ టు మరో కోణం. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో, వారిపైన క్రిమినల్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ ఉంటే, ఆ నేరం రుజువైతే వారిపైన జీవితకాలం నిషేధం విధించాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అలాగే ఏడాదిలోపు ఈ కేసులు విచారణ మొత్తం పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రేపో మాపో సుప్రీంకోర్టు ఆ దిశగా తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకో వాదన నడుస్తుంది. ఇంకొక విధంగా నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ఏడాదిలోపు ఈ కేసులకు సంబంధించి ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో నాయకులు, అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్రమాస్తుల కేసులు, అవన్నీ సిబిఐ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులకు సంబంధించి ఆయన 16 నెలలు జైలు జీవితం కూడా గడిపి రావడం జరిగింది. ఒకవేళ 1 ఇయర్ లోపు ఇవన్నీ పూర్తి చేస్తే, ఒకవేళ కేసులు రుజువైతే, ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడే అవకాశం ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆ పైన ఇక 6 సంవత్సరాల వరకు కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రూవ్ చేయలేకపోతే అవి కొట్టేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, యథావిధిగానే జరుగుతుంది. అంతా నేరం రుజువైతే జీవితకాలం నిషేధం విధించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటనేది కూడా కొంత రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు విషయానికి వస్తే, అశోక్ కుమార్ ఉపాధ్యాయ అని ఒక న్యాయవాది 2015లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, చట్టసభల్లో ఎవరైతే ఉన్నారో వారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా 1 సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశిస్తే ఆదేశాలు ఇప్పటివరకు అమలు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ ఉపాధ్యాయ అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేయడం జరిగింది. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు సహాయకుడిగా అమికస్ క్యూరీని నియమించింది. ఆయన్ని ఒక నివేదిక కోరింది. దేశవ్యాప్తంగా అసలు నేరారోపణలు ఎదుర్కొంటున్న, అలాగే కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్న రాజకీయ నేతలు, ముఖ్యంగా చట్టసభల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మాజీలు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మాజీ మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఈ నివేదిక కోరగా ఇటీవలే అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించారు. దేశవ్యాప్తంగా 4,442 మంది ప్రజాప్రతినిధులపైన వివిధ కోర్టుల్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యి కోర్టులు నడుస్తున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఆర్థిక నేరాలు, అలాగే కొన్ని కిడ్నాప్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇలాంటి రకరకాల కేసులు కూడా నడుస్తున్నాయి. వాటిలో ఉరిశిక్ష పడే కేసులు ఉన్నాయి, యావజ్జీవ కేసులు ఉన్నాయి, అలాగే 1 ఏడేళ్ళు 2 ఏళ్ళు ఇట్లా శిక్షలు పడే కేసులు కూడా ఉన్నాయి. చాలా చోట్ల ఇవన్నీ ముందుకు రాని పరిస్థితి, కొన్ని చోట్ల కూడా ఇంకా కనీసం విచారణ స్టార్ట్ చేయని పరిస్థితి కోర్టులో కూడా నెలకొంది. స్టేల్ మీద స్టేల్ తీసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. కొన్ని కేసులు అయితే కనీసం సాక్షులను ఇప్పటివరకు కూడా విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లా ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొంత కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది ఇటీవల. ఇలా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ 1 సంవత్సరంలోపు మేము పూర్తి చేయాలనుకుంటున్నాం, ప్రజాప్రతినిధులపైన వారిపైన జీవితకాలం నిషేధం ఎందుకు విధించకూడదో సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేంద్రం 2 రోజుల క్రితమే కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది. నిర్ణీత పరిమితిలోపు, నిర్ణీత గడువులోపు ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులను విచారించవచ్చని, అలాగే జీవితకాల నిషేధానికి సంబంధించి కూడా కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో వాటినన్నింటినీ మేము శిరసావహిస్తామని, అలాగే కోర్టుల ఆదేశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1 వారం రోజుల్లోనో లేదంటే 1 నెల 2 నెలల్లోనో సుప్రీంకోర్టు ఆ దిశగా జీవితకాలం నిషేధం విధించే దిశగా నేరం రుజువైతే, శిక్ష పడితే జీవితకాలం ఇక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం, అలాగే 1 సంవత్సరంలోపు కూడా శిక్ష ఇది ఏదైతే ఉన్నాయో కోర్టులో కేసులో వాటన్నిటి కూడా విచారణ పూర్తి చేసి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమికస్ క్యూరీ కూడా తన నివేదికలు చాలా చోట్ల చెప్పింది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులమైన కేసులు ఉన్నాయో వాటన్నింటినీ విచారించాలి, అప్పుడే 1 ఇయర్లోపు మనం ఈ కేసులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతామని కూడా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు సూచించింది. అలాగే ఉరిశిక్ష, యావజ్జీవ శిక్ష, ఇలాంటి శిక్షలు పడే నేరాలు, తీవ్ర నేరం ఉన్న కేసులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని,
తర్వాత మనీ లాండరింగ్ అలాగే ఈడీ సిబిఐ కేసులకు కూడా తర్వాత నెక్స్ట్ ప్రాధాన్యత వాటికి ఇవ్వాలని కూడా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది రాజకీయ వర్గాలు. ఎందుకంటే వన్ ఇయర్ లోపు ట్రయల్ పూర్తి చేయాలని విచారణ పూర్తి చేసే పక్షంలో ప్రతిరోజు కూడా ప్రత్యేక కోర్టులు ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తుందో ప్రతిరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళలేరు కాబట్టి అక్కడే ఉండి హైదరాబాద్లో ఉండి ప్రతిరోజు విచారణకి హాజరయ్యే అవకాశం అవి కూడా ఉంటుంది. అలాగే సిబిఐ మోపిన అభియోగాలు కానీ అలాగే టీడీపీ నేత ఎర్రమనాయుడు వేసిన ఆ కేసుకు సంబంధించి కానీ అలాగే మాజీ మంత్రి శంకర్రావు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈ అక్రమాస్తుల కేసులో కూడా ఆయన కూడా కేసు వేయడం జరిగింది. వీటన్నింటి మీద కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ వాదనలన్నీ విన్నాక 1 ఇయర్ తర్వాత ఆయన నిజంగా ఈ నేర ఆరోపణలు ఆయన చేయలేదు అని చెప్పేసి ఆయన కేసు కొట్టేస్తే ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ నేరాలు రుజువైతే ఒకవేళ శిక్ష పడిన పక్షంలో ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భవితవ్యం అనేది మాత్రం తెరాల్సి ఉంది. అయితే నిజంగా ఆయనకి శిక్ష పడితే మరింత సానుభూతి కూడా పెరిగే అవకాశం ఉంది, లేదంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రెండు విధాల మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ కేసులన్నీ కొట్టేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఏమాత్రం డౌట్ లేకుండా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.